కప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల మీదే ఉండే అవకాశం ఉన్నదా, రాష్ట్రం అంతా కూడా ఎంతో కొంత ప్లస్ అవుతుందా? అంటే ముఖ్యంగా కోస్టల్ బెల్ట్, కోస్టల్ బెల్ట్లో దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. రాయలసీమలో అదొక అక్కడ కొంచెం వేరుగా ఉంటాయి కదా పేర్లు అవి. కోస్టల్ బెల్ట్లో ముఖ్యమైన పాత్ర వస్తుంది. రాయలసీమకు వచ్చేసరికి అక్కడ రాయలసీమ రెడ్లు, అక్కడ ఈ పార్టీకి ఉన్న బలము, వీటిలో కొంచెం బీసీలు, ఆ కాంబినేషన్ కొంచెం వేరే ఉంటుంది. మోస్ట్లీ ఇన్ కోస్టల్ బెల్ట్. సో శుభసూచకమే జనసేనకి ఇది తప్పకుండా అండి. ఇప్పుడు జనసేనలోకి పెద్దవాళ్ళు ఎవరు రాలేదు ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ డిస్పైట్ ఆయన చాలా ప్రయత్నం చేసినప్పటికీ, ఇప్పుడు నెమ్మదిగా మొన్న ఒక ఎమ్మెల్సీ వచ్చాడు, అంతకుముందు ఒకరిద్దరు వచ్చారంటున్నారు. ఇప్పుడు ఇంకొక సమస్య కూడా ఉంది, తెలుగుదేశంతో పొత్తులో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనే ఒక సమస్య కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే బీజేపీకి ఉండేది ఇదివరకు ఇటువంటి సమస్య. వాళ్ళు వయా బీజేపీ ముందే వర్మగారు వెళ్ళి అందులో చేరతారు కాబట్టి. ఇప్పుడు అదే కదా నేను చెప్తుంది, జ్యోతులు ఎవరు వెళ్ళారు, తెలుగుదేశం నాయకుడు. అవును, తెలుగుదేశం కూడా తన కార్డ్స్ ప్లే చేయడం మొదలుపెట్టింది అనుకోండి. ఇక్కడ ఇది మూడు త్రీ డైమెన్షన్స్ వస్తున్నాయి కదా. జనసేన చూసుకుంటుందనే, పవన్ కళ్యాణ్ చూసుకుంటాడులేని వదిలిపెట్టలేదు కదా. మళ్ళీ వెళ్ళిన ఆయన ఏమో నేను రాజకీయాల కోసం వెళ్ళలేదు, నా శివార్చన కోసం, ఆ విషయాల కోసం వెళ్ళాను అంటున్నారు. కాబట్టి గోదావరి తీరంలో చాలా రసవత్తరమైనటువంటి, చాలా బహుముఖీనమైన రాజకీయం నడుస్తుంది. ఇంకా అందులో వీటన్నిటిలో ఇంకా జగన్ ఎవరెవరితో సంబంధాల్లో ఉన్నాడో ఆ లిస్టులు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు అది కూడా తెలుస్తుంది. కాబట్టి చాలా రకరకాల ఎత్తులు పై ఎత్తులు రాజకీయం నడుస్తుంది, సందేహమే లేదు. అంటే సార్, జనసేన టచ్లో ఉన్నప్పుడు, జనసేన లీడర్స్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం వెళ్ళి మాట్లాడడంలో ఏంటి ఆ వ్యూహం ఏంటి? అదే కదా, ఇప్పుడు దాన్ని మేము కూడా ఫెసిలిటేట్ చేయడానికే వెళ్ళాము, మీకు దోహదపడడానికి అని చెప్పొచ్చు. ఏం చెప్పినా సందేహాలు ఉంటాయి కదా. వాళ్ళదొక పార్టీ, వీళ్ళదొక పార్టీ, సోషల్గా మా ఖాతాలో, సామాజికంగా మా ఖాతాలో వేసుకున్నటువంటి నాయకుడు, పైగా మీకు వ్యతిరేకం అంటే ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు. వీళ్ళు వెళ్ళి మేము కూడా అనుకూలంగా ఉంటాం, మామూలు కూడా మీరేం అపార్థం చేసుకోకండి, అప్పుడు ఏదో జరిగిపోయింది అని చెప్పడానికి అది కూడా చెప్తాడు చంద్రబాబు. ఈ చంద్రబాబు అన్ని కార్డ్స్ ఇప్పుడు అన్ని విషయాల్లో చాలా అలర్ట్గా ఉండి ఎక్కడ అన్ని సరి చేసుకుంటూ వస్తున్నాడు. నేను ఎక్కడ ఎవరిని కలుసుకోవాలి, ఏం చెప్పాలి, ఏం హామీ ఇవ్వాలి, ఏమి ఆఫర్ చేయాలి, ఇవన్నీ కూడా ఇది కూడా అలాంటి ఒక ప్రయత్నం. అంటే ముద్రగడగ ఆఫర్ అంటే మళ్ళీ ఆయన చాలా కోపం వస్తుంది. నాకు ఎవరో, నేను అలా అనట్లేదు, నేను అలా అనటం లేదు, కానీ దాన్ని కొంచెం సర్దుబాటు చేసి ఆయనకి ఏదో నచ్చజెప్పి ఆయన చల్లబరచాలండి మొత్తం మీద. అవును, ఇప్పుడు మహాభారత బోళశంకరుడే, అందుకని మీరు వెళ్ళి ఆయన చల్లబరచండి. మహాభారతంలో ఇప్పుడు మాయాబజార్ సినిమా చూస్తారు కదా, చాలా కోపంగా బయలుదేరుతాడు బలరాముడు. ఆ బలరాముడు ఇంకా అక్కడికి రాకముందే ఇక్కడ శకుని దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి రెడీ చేస్తారు. ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉందిగా దుర్యోధన శకుని. సో నేను ఎవరిని శకుని అంటలేదు, కానీ ఎత్తులు పై ఎత్తులు యుద్ధాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆయన్ను ప్లీజ్ చేసుకోవాలి, ఆయన్ను కనీసం జగన్ వైపు వెళ్లకుండా ఆపాలి. అవును, జనవరి మొదటిన ఆయన ఇచ్చిన సందేశం ఒకవేళ అది చేయాలి. సంక్రాంతికి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని కోడి పందాలు అటే ఉంటాయి ఇటే ఉంటాయి, దేనికి ఏ కత్తి కట్టాలో అవి చూసుకోవాలి. ఓకే సార్, ఈ అంశం ఇలా నడుస్తుంటే మరి అక్కడ చూస్తే ఆ సామాజిక వర్గంలో కేసినేని నాని వైసీపీకల్లోకి వెళ్ళడం ఏంటి? అసలు అసలు ఊహించిన పరిణామం కదా ఇది, ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఊహించలేదు. మొన్న రెండు నాలుగైదు రోజుల కింద కూడా మీరు అడిగారు కదా, వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని ఊహించలేదు. రూమర్స్ ఉన్నాయి బలంగా. అంటే నెక్స్ట్ చాయిస్ ఏంటి చెప్పండి? పాలిటిక్స్ కుదించుకుపోతున్నాయి, రెండే శిబిరాలు. ఈ శిబిరమా, ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా, అదే అంతే. ఆ గట్టులు గోదావరికి ఆ గట్టు ఈ గట్టు అన్నట్టుగా కృష్ణానదికి కూడా అంతే కదా. అవును, కాబట్టి ఇంకా ఆయన హీ వాజ్ ఫోర్స్డ్. నిజం చెప్పాలంటే ఒకటి నాలుగు సార్లు ఇంకా అట్నుంచి తనకి ఏం రాదు, ఈవెన్ మీరు సభలో కూడా జోక్యం చేసుకోవద్దు అనే మెసేజ్ వాళ్ళకు వస్తుంది. ఆయనేమో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్తో అయితే నేను రాజీ పడను, లోకేష్ నాయకత్వాన్ని నేను ఒప్పుకోను. ఈ పరిస్థితి ఇంకొంతమందికి కూడా ఉందండి. చంద్రబాబు ముందు మేము తలెత్తాము, చంద్రబాబు ఇస్ అవర్ బిగ్ బాస్ అనే దానికి ఒప్పుకుంటాం, కానీ మీరు సేమ్ కర్టసీస్, సేమ్ లాయల్టీ వాళ్ళ అబ్బాయికి కూడా ఎక్స్టెండ్ చేయమంటే మేము చేయలేమని. మన ప్రాంతీయ పార్టీల్లోనేమో నెంబర్ టూ వాళ్ళ అబ్బాయిలే. అవును, ఇప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిని చేస్తారని, అందుకే కదా పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి అన్న మాట వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది ఆయన తీసుకుంటే అనలేదు కదా లోకేష్. అవును, అనలేదు. మా పొలిట్ బ్యూరోలోనో మా కుటుంబంలోనో, కుటుంబంలోనో ఆయన పనులు పైకి అనలేదు అనుకోండి. దాని అర్థం అదే, దాని అర్థం అంతే కదా, మేము చర్చించి మేము చెప్తాం అన్నట్టుగా.
కాబట్టి కేసినేని నానిది అది ముందా వెనకనే తప్ప ఆయన వెళ్ళటం అనేది అది ఇంకా తథ్యమే. కాకపోతే ఒకటి ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తిని వైసీపీ కొంత ఎక్కువ వెంటబడి ఆయన ఒప్పించి వాళ్ళ అమ్మాయికి కూడా కొంత ఏదో చేసి వాళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. అంటే కృష్ణా జిల్లాలో ఆ సామాజిక వర్గం చాలా ఎక్కువ, సో వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కేసినేని నాని గారు కూడా చాలా బలమైన నాయకుడు. ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద, జనసేన మీద పడుతుందా ఆయన ఎఫెక్ట్? కృష్ణా జిల్లాలోనే కాదు, మీరు గుంటూరులో